ప్రధాని నరేంద్ర మోడీ సాగు చట్టాలు రైతుల ఆందోళన వంటి అంశాల మీద పార్లమెంటులో చేసిన ప్రసంగం కొందరికి చాలా అద్భుతమైన ప్రసంగంగా కనిపిస్తున్నది. కానీ ఆ ప్రసంగాన్ని డిసెక్ట్ చేసి ముక్కలు ముక్కలుగా చేసి చూస్తే ఇది కేవలము తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడానికి, లేకపోతే ఆయన ఉపన్యాసాలు రాసేవారి పాండిత్యాన్ని ప్రదర్శించటానికి పనికొస్తుందే తప్ప దీనిలో సమస్యను పరిష్కరించే దిశగా ప్రతిపాదనలు కానీ లేకపోతే వాస్తవాలు కానీ కూడా లేవు. అంటే బీజేపీ వారికి అబద్ధాలు చెప్పటము, ఆర్ఎస్ఎస్ వారు అబద్ధాల యూనివర్సిటీని మ్యానుఫ్యాక్చర్ చేసే యూనివర్సిటీలను ఏర్పాటు చేయడం మనకు తెలుసు. ప్రధాని ఉపన్యాసం చూస్తే ఖచ్చితంగా అలాంటిదే కనిపిస్తుంది. అంటే ఇందులో చిత్తశుద్ధి ఏమాత్రము లేదు, అలాగే ఈ సమస్యను పరిష్కరించుకోవాలన్న ఆలోచన కూడా లేదు. అలాగే ఈ సమస్య అంటే సాగు చట్టాలను తిరగదోడే ఆలోచన ప్రభుత్వానికి లేదని కూడా ప్రధాని చాలా స్పష్టంగా చెప్పారు. ఇలా చెప్పడము కార్పొరేట్ మిత్రులకు చాలా ఆనందం కలిగించవచ్చు, కానీ ప్రజలు మాత్రం చాలా ఆందోళనకు గురి కావటమే కాకుండా సమస్య ఏ రూపు తీర్చుకుంటుందో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈయన ప్రధాని గారు ఈ తన ప్రసంగంలో ఆందోళన జీవులు అంటూ ఒక కొత్త పదాన్ని ఉపయోగించారు. ఆందోళన జీవులు లేకపోతే ఏంటి ఫారిన్ డిస్ట్రక్టివ్ ఐడియాలజీ, ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తూనే ఉంటారు ఎప్పుడు. అంటే విదేశీ ఆలోచనలన్నీ దేశాన్ని నాశనం చేసే ఆలోచనలన్నీ, అంతేగాని సనాతన ఆలోచనలన్నీ దేశాన్ని మంచి మార్గంలో నడిపిస్తూ అని చెప్పటానికి కూడా వారు సందేహించరు. కానీ సనాతన ఆలోచనల ఆధారంగా భారతదేశం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారిందో ప్రజలందరికీ తెలుసు. కొత్త ఆలోచనలు రావటం వల్లనే కొత్త ఐడియాలజీ విధానాలు రావటం, కొత్త సిద్ధాంతాలు రావటం వల్లనే భారతదేశం ఒక మెల్టింగ్ పాట్గా తయారయ్యి ఇప్పుడు అనేక రంగాలలో దూసుకు వెళుతున్న విషయం కూడా మనకు తెలుసు. అది కానీ కేవలము ఏదో విదేశీ ఆలోచనలని డిస్ట్రక్టివ్ ఆలోచనలు FDI ఫారిన్ డిస్ట్రక్టివ్ ఐడియాలజీ, విదేశీ ఆలోచనలన్నీ డిస్ట్రక్టివ్ ఐడియాలజీ అని ఆ స్థాయిలో దేశ ప్రధాని ఆలోచిస్తే మనం ఏం చేయలేం. అంటే ఎలాగే ఈయన చాలా చాలా కొత్త కొత్త అంశాలను ప్రస్తావించారు. నిజానికి గ్రీన్ రెవల్యూషన్తో తన గ్రీన్ రెవల్యూషన్ సమయంలో ఎలాగైతే కొందరు విమర్శలు చేశారో తన సాగు చట్టాలను కూడా అలా విమర్శిస్తున్నారని చెబుతూ గ్రీన్ రెవల్యూషన్తో తన సాగు చట్టాల ప్రవేశాన్ని చెప్పుకున్నారు. ఇది ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే గ్రీన్ రెవల్యూషన్ సమయంలో ఒక ఆలోచన ఉంది, దానికి ఒక అవసరం ఉన్నది. గ్రీన్ రెవల్యూషన్ అవసరం లేకపోతే దేశానికి ఆహార కొరత ఏర్పడే ఉంది. అలాగే రైతులందరినీ అందులో ఉద్యమంలో భాగస్వాములు చేశారు, శాస్త్రవేత్తలు భాగస్వాములు అయ్యారు, శాస్త్రీయ సంస్థలు భాగస్వాములు అయ్యారు, పరిశోధన సంస్థలు, రాష్ట్రాలు భాగస్వామ్యం, రాష్ట్ర ఏజెన్సీలు కేంద్ర ఏజెన్సీలు సహకారంతో ఈ గ్రీన్ రెవల్యూషన్ సాధించి దేశం విదేశాల మీద ఆధారపడే దుస్థితి లేకుండా చేశారు. రైతులు గత 70 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో శాస్త్రవేత్తల సహాయంతో ఆహార ఉత్పత్తిని అద్భుతంగా పెంచారు. స్వాతంత్రం వచ్చినప్పుడు 30 కోట్ల మందికి తిండి పెట్టలేని పరిస్థితి నుంచి 1970 దశకంలో కూడా 56 కోట్ల మందికి తిండి పెట్టలేని పరిస్థితి నుంచి ఇండియా 138 కోట్ల మందికి ఆహారాన్ని సరఫరా చేయటమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో రైతులు దీనిని సాధించారు. ఈ అభివృద్ధి దేని వల్ల అంటే గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్కి లాల్ బహదూర్ శాస్త్రి కారణం అన్నట్లుగా ప్రధాని చెప్పారు. లాల్ బహదూర్ కాన్సెప్టులైజ్ చేశారు, అలాగే ఆర్థిక సంస్కరణ బీపీ సింగ్ రాజీవ్ గాంధీ సమయంలోనే కాన్సెప్టులైజ్ చేశారు. అది పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ కాలంలో ముందుకు వెళ్ళింది. అలాగే గ్రీన్ రెవల్యూషన్ కూడా ఖచ్చితంగా లాల్ బహదూర్ శాస్త్రి ప్రారంభించవచ్చు, ఇందిరాగాంధీ దాన్ని ముందుకు తీసుకువెళ్ళింది, సుబ్రహ్మణ్యం గారు తమిళనాడు చెందిన సుబ్రహ్మణ్యం దాన్ని సక్సెస్ఫుల్గా, స్వామినాథన్ దాన్ని సక్సెస్ఫుల్గా, నార్మన్ బోర్లాగ్ సక్సెస్ఫుల్గా దాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. వారిని ఎవరిని ప్రస్తావించకుండా కేవలము లాల్ బహదూర్ శాస్త్రిని ప్రస్తావించడంలోనే నరేంద్ర మోడీ గారి ఆలోచన పరిధి ఎంత సంకుచితం అన్నది అర్థమవుతుంది. అలాగే మనం ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చెప్పుకోవాలండి. ఇందిరాగాంధీ వ్యవసాయ రంగంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. అలాగే యూపీఏ ప్రభుత్వమే రైతులకు రుణమాఫీ చేసింది. అంతకుముందు బీపీ సింగ్, దేవీలాల్,
వాళ్ళంటి వారు చేసిన రుణమాఫీని విస్తృతంగా వారు 10,000 కోట్లు చేస్తే ఈమె 70,000 కోట్ల వరకు చేశారు. ఇది కేవలము పేద రైతులకు కాకుండా ఎన్నికల కోసం చేస్తున్న రుణమాఫీ విధానంగా మన నరేంద్ర మోడీ గారు భావిస్తున్నారు. అదొక దురదృష్టకరమైన పరిస్థితి. ఎందుకంటే రుణమాఫీ ప్రభుత్వ విధానాల వైఫల్యం వల్లనే రైతులు అప్పుల పాలవుతున్నారు. అప్పుల పాలు నుంచి రైతులను విముక్తి చేయడానికి అప్పుడప్పుడు రుణమాఫీ చేయాల్సి వస్తున్నది. ఈ రుణమాఫీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తున్నదో ఆలోచించి దానిని పరిష్కరించకుండా రుణమాఫీ ఎన్నికల కోసం పెట్టారనే ఒక విచిత్రమైన వాదన మన మోడీ గారు తీసుకొచ్చారు. ఆయన అంటే ఆయనకి స్పీచ్ రైటర్స్ ఏంటంటే ఉల్టా లాజిక్ చెప్తుంటారు. డైరీ మిల్క్ దేశంలో దాదాపు 800,000 కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులు చేస్తున్నారు. ధాన్యం రైతులు పండించే ధాన్యం వరి ఇతర పంటల కంటే ఎక్కువ దీని విలువ ఎక్కువ ఉన్నదే. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. దీనిని ఎవరు సాధించారంటే సహకార రంగము ప్రైవేటు రంగము సాధించాయి. సహకార రంగంలో పూర్తి స్థాయి పునాది పడి ప్రైవేటు పార్టీలను కూడా అనుమతించడం వల్ల మిల్క్ రంగంలో మంచి మార్పులు వచ్చాయి. రైతులు పెద్దగా బాగుపడకపోయినా వినియోగదారులకు పట్టణాల్లో ఉండే వినియోగదారులకు చౌకగా పాల ఉత్పత్తులు లభ్యమవుతున్నాయి. కానీ వ్యవసాయ మార్కెటింగ్లో సహకార ఉద్యమాన్ని ప్రోత్సహించి దానిని అభివృద్ధి చేయగలగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమైనా చేయగలిగిందా? ఇంతకుముందు ప్రభుత్వాలు ఏమైనా చేయగలిగా? సహకార రంగము అమూల్ నుంచి పాడి రంగం తీసుకున్నది. అటువంటి ఎక్స్పెరిమెంట్ని ఇతర రంగాలకి విస్తరించాలని రైతు సహకార సంఘాలను ఏర్పాటు ద్వారా రైతు ఉత్పత్తులను విక్రయించాలని చాలా కాలంగా ఆర్థికవేత్తలు చెబుతున్నారు. కానీ ఏ ప్రభుత్వము ఆ చొరవ తీసుకోలేదు. ఈ ఆహార ధాన్యాల మార్కెటింగ్ను ప్రైవేటు వాళ్ళకి దత్తత చేయటము, ప్రాసెసింగ్లో వచ్చే లాభాలన్నీ వారికి లభించేలా చేయటము, రైతులు కేవలం ముడి పదార్థాలు సరఫరా చేసే బడుగు జీవులుగా మిగిలిపోవాలని చూడటము అనే కుట్రపూరిత ఆలోచన ద్వారా ప్రభుత్వాలన్నీ ఇప్పటి వరకు వ్యవహరించాయి. దానిని తిరగదోడి తన రైతుల పట్ల సానుభూతితో ఉన్నాను, బీజేపీ రైతు పక్షం అని ప్రూవ్ చేయడానికి సహకార సంఘ రైతు సహకార సంఘాలను ఏర్పాటు చేయాలి. రైతులకు మేలైన ధర లభించేలా, మెరుగైన ధర లభించేలా చేయాలి. కనీస మద్దతు ధర కంటే తన సాగు చట్టాల సంస్కరణలు మంచి ధర లభిస్తుందన్న ధీమా ప్రభుత్వానికి ఉంటే ఎంఎస్పీకి హామీ ఇవ్వాల్సి ఉంది, చట్టబద్ధమైన హామీ ఇవ్వాలి. అలా ఇవ్వకుండా తప్పించుకోవటంలోనే మోడీ ప్రభుత్వపు దివాళా కోరుతనం అర్థమవుతుంది. అలాగే రైతు రుణమాఫీ సన్న చిన్నకారు రైతులకు దక్కడం లేదు, కేవలం పెద్ద రైతులకే దక్కుతున్నదన్న ఒక విచిత్రమైన ఎగువ మధ్య తరగతిలో ఉండే వక్ర దృష్టినే మోడీ గారు కూడా ప్రదర్శించడం దురదృష్టకరము. ఈ దేశంలో పెద్ద రైతు అంటూ లేనే లేడు. అంతర్జాతీయ స్థాయిలో అయితే 10 హెక్టార్ల లోపు ఉండే పైన ఉండే వారందరూ పెద్ద రైతులు అవుతారు. మన దేశంలో ఉండే ప్రతి రైతు 10 హెక్టార్ల కంటే లోపు ఉండేది అందరూ చిన్న రైతులే. భారతీయ నిబంధనల ప్రకారము 2.5 హెక్టార్లు వేసుకున్న 5 ఎకరాల్లోపు ఉండే వాళ్ళందరూ చిన్న రైతులే. ఆ చిన్న రైతులకు రుణమాఫీ ఎందుకు లభిస్తున్నది? లభిస్తున్నది. బ్యాంకు రుణాలు లభిస్తున్నది. 80-90% వాళ్ళకి బ్యాంకు రుణాలు చాలా రాష్ట్రాల్లో లభిస్తున్నది. వారికి రుణమాఫీ కూడా లభిస్తున్నది. పెద్ద రైతులను ఎక్కువ రుణాలు తీసుకున్న వారిని రుణమాఫీ పరిధి నుంచి తప్పించారన్న విషయం కూడా మోడీ గారికి తెలిసి ఉండాలి. అలా తెలిసి ఉన్నట్లు లేదు. అంటే రుణమాఫీకి కూడా షరతులు పెట్టారు, హామీ పెట్టారు. కానీ ఇక రుణమాఫీ ఊరికే పెద్ద రైతులకు మాత్రమే లభిస్తుందని గ్రామీణ వాస్తవాలు తెలియని వారే మాట్లాడగలుగుతారు. చరణ్ సింగ్ గురించి కూడా ఈయన ప్రస్తావించారండి. చరణ్ సింగ్ పేరు ప్రస్తావించడానికి కూడా నిజానికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ వాడికి అర్హులు కారు. ఎందుకంటే అతన్ని వారు అంతగా హేట్ చేస్తారు. దేశంలో వ్యవసాయ కుటుంబాల గురించి, వ్యవసాయ రంగం గురించి బాగా పట్టించుకున్న నాయకుడు తన కాలానికంటే చాలా ముందుగానే ఆలోచించి రైతాంగము ఎదుర్కోబోయే సమస్యల గురించి అనేక పుస్తకాలు రాసిన నాయకుడు. భారతదేశానికి ప్రధాని అతి దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఆయన వ్యక్తి. ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఈ వ్యవసాయ రంగాన్ని నాశనం చేసి పల్లెల నుంచి సంపదను పట్టణాలకు తరలించి వేస్తున్నారు. ఆ రోజుల్లో ఆయన రోజుల్లోనే ప్రతి సంవత్సరము 10,000 కోట్లు ఏ విధంగా పల్లె ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు సంపద తరలిపోతున్నది. దీనివల్ల
గ్రామీణ ప్రాంతము రక్తహీనమైన శిశువులాగా గెలగెలా తనకు చచ్చిపోతుందని ఆయన హెచ్చరించారు. ఆయనే మొట్టమొదట జనసంఘకి ఆర్ఎస్ఎస్కి ఉంటే ఏంటి డ్యూయల్ రిలేషన్షిప్ ఏంటి, మీరు జనతా పార్టీలో ఉంటారా ఉండండి, లేకపోతే ఆర్ఎస్ఎస్లో ఉంటారా ఉండండి, అంతేగాని ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని జనతా పార్టీ ద్వారా జనసంఘ ద్వారా జనతా పార్టీలో స్వచ్చించడానికి ప్రయత్నించకండి అని ఆ ప్రశ్న. అది ఒక విధానపరమైన సూత్రపరమైన మౌలికపరమైన నైతికపరమైన అంశం మీదనే ఆయన బీజేపీతో విభేదించారు. ఆయన పేరు తీసుకుని ఆయన ఏదో సాగు చట్టాలకు మద్దతుదారుడిగా ఉండేవాడు బతికి ఉంటే అన్న స్థాయిలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. ఇంకా మనం ఏం చేయలేము. ఆయన చరణ్ సింగ్ చెప్పాడు ఖచ్చితంగా, ఒక కొడుకుని వ్యవసాయంలో ఉంచండి, ఒక కొడుకుని చదివించి పట్టణాల్లో ఉద్యోగాలకు పంపించండి, మీకు వ్యవసాయానికి మంచి భవిష్యత్తు లేదు అని చెప్పారు. నరేంద్ర మోడీ గారు కూడా చెప్పచ్చు, మీ పిల్లల్ని అందరినీ వ్యవసాయంలో ఉంచకండి, బయటికి పంపించండి, పట్టణాలకు పంపించండి, ఉద్యోగాలు ఇస్తాం మేమని. కానీ ఈ దురదృష్టవశాత్తు ఏంటంటే పల్లెల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వలస కార్మికులుగా మిగిలిపోవటమే తప్ప ఉపాధి అవకాశాలు లేని పరిస్థితిని, ఆర్థిక పరిస్థితిని నరేంద్ర మోడీ గారు సృష్టించారు. ఆ విషయం ఆయనకు తెలిసి ఉండాలి. ఆయన కూడా చరణ్ సింగ్ గారు పేరు తీసుకుని ఇది ఆందోళన జీవులు, ఎవరు ఆందోళన జీవులు అంటే ఇండియాకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఉండే నుంచి పట్టణ ప్రాంతాలు లేకపోతే ఇతర వ్యవసాయేతర రంగాల్లో ఉండేవాళ్ళు 5 రెట్లు అభివృద్ధి చెంది రైతులు కొనారెళ్ళిపోతుంటే ఆందోళన చేస్తే వారికి ఆందోళన జీవులని ముద్ర వేస్తారా మోడీజీ? ఇది అలాగే మీరు చాలా మౌలికమైన అంశాలు లేవదీస్తారు. వాటిని గురించి కొంచెం మనం మాట్లాడుకోవడం బాగుంటుంది. ఎందుకంటే ప్రజల్లో కొన్ని వాస్తవాలు తెలియకపోవడం వల్ల మీరు చెప్పే మీకుండే శక్తియుక్తులు మరి ఒకరికి లేవు. అంటే మీరు యూఆర్ గ్రేట్ కమ్యూనికేటర్, నో డౌట్, బట్ ఆర్ యూ స్పీకింగ్ ద ట్రూత్ అనే విషయం మీద కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలను కొంచెం మనం గురించి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి ఖర్చు 2,200 అయితే ఒరిస్సాలో 1,200 నుంచి 1,500 ఉంది. మీరు ఒకే దేశం ఒకే నేల, ఒకే దేశం ఒకే నీరు, ఒకే మార్కెట్ ఒకే ధర అన్న ఆలోచనతో ముందుకు పెడుతున్నా, అది సాధ్యమా అంటే సాధ్యము కాకపోవచ్చు. రైతులు ఉన్న భయాలను మీరు పోగొట్టడానికి ఇప్పుడు కూడా ప్రయత్నించారు. మీరు రైతులను మాకు ఇంకా మేము సభాముఖంగా చెప్తున్నాం, రైతులతో చర్చలు సిద్ధంగా ఉన్నామంటే రైతులు మేము కూడా సిద్ధంగా ఉన్నాం, తేదీ చెప్పండి సమయం చెప్పండి వస్తా ఉన్నారు. మరి మీరు వెంటనే స్పందించాల్సి ఉంది. రైతుల్లో ఉన్న భయాలను పోగొట్టడానికి మీరు మీ పార్లమెంటు సమావేశంలో కూడా ఏమి సమాధానాలు చెప్పలేదు. మీరు రైతులకు రవాణా శక్తి ఉండదు, పంట పండిన వెంటనే అమ్ముకోవాలి, సాగు చట్టాల వల్ల రైతుకు మద్దతు ధర భరోసా ఉండదు, ఒప్పందం చేసుకున్న ధరకు చట్టభద్రత లేదు, అధికార నియంత్రణ లేదు, అది రైతుకు కార్పొరేట్కు ద్వైపాక్షిక ఒప్పందం. ఇటువంటి సాగు చట్టాలను చేయటంలోనే మీ అధికార బృందానికి మీ ప్రభుత్వానికి రైతుల సమస్యల పట్ల కనీస అవగాహన లేదని మీ అంతటి మీరే నిరూపించుకున్నారు. అలాగే రైతులు 500 మంది రైతు సంఘాలతో చర్చలు జరుపుతూ ఉద్యమంలో పాల్గొంటూ ఉంటే వీరందరూ ఆందోళన జీవుల, వీళ్ళు అందరూ ఫారిన్ డిస్ట్రక్టివ్ ఐడియాలజీ వల్ల ప్రభావితులైన వారా? లక్షలాది మంది ఢిల్లీ చుట్టూ చేరితే మీరు వారు రాకుండా అడ్డుకట్టలు నిర్మిస్తున్నారు, మేకలు దిగొడుతున్నారు, సిమెంట్ కిమ్మెలు పెడుతున్నారు, మరి వీళ్ళందరూ ఆందోళన జీవులు కాదు కదా? లక్షలాది మంది మహిళలు, స్త్రీలు, వృద్ధులు మీరే వస్తున్నారని చెప్తున్నారు కదా, వాళ్ళందరూ ఆందోళన జీవులు కాదు కదా? వాళ్ళ పంట పొలాల్లో పని చేసుకోవాల్సిన వాళ్ళు, పని మానుకొని వచ్చి మా 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 భవిష్యత్తు ఏమిటి, మా జీవనోపాధి ఏమిటి, మా మేము వ్యవసాయంలో కొనసాగగలమా లేదా అన్న అనుమానాలతోటి వారు రోడ్లెక్కుతున్నారు. ఆ సమస్యను గురించి ప్రస్తావించకుండా, చిత్తశుద్ధితో సమస్యను పరిష్కరించాలని చూడకుండా దాన్ని ట్రివియలైజ్ చేయటము, ప్రొఫెషనల్ యాజిటేటర్స్ బుద్ధి లేని ఆందోళన జీవులు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంటే మీకున్న ఏది వాట్సాప్ యూనివర్సిటీలు, ప్రచార యంత్రాంగము, కార్యకర్తల బలము, ప్రజాబల, ప్రభుత్వ బలము, వీటిలన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రతి అంశాన్ని మనం ట్రివిలైజ్ చేయొచ్చు. నేను ఒక సందేశం ఇస్తాను, ఒక మార్గదర్శకత్వం ఇస్తాను, అందరూ అదే పాట పాడి ప్రజల్లోకి
విషయాన్ని ఎక్కిస్తారు అన్న ఆలోచనతో మోడీ గారు ఉన్నట్టున్నారు. దాన్ని ట్రివియలైజ్ చేసి మార్జినలైజ్ చేయటం అనేది చాలా దుర్మార్గమైన ఆలోచన. ఈ ఆలోచన వదులుకుంటే తప్ప ఈ రైతు సమస్యలకు పరిష్కారం ఉండదన్న విషయాన్ని మోడీ గారు ఎప్పటికైనా గుర్తించాల్సిన తప్పని పరిస్థితి వస్తుంది. ఏ సమస్యనైనా ట్రివియలైజ్ చేయటము మార్జినలైజ్ చేయటం అనేది సరైన వ్యూహం కాదు. ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ గురించి ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. గ్రీన్ రెవల్యూషన్ నుంచి సీరియస్ మ్యాటర్, సిన్సియర్ మ్యాటరు ఒక రాజకీయ నాయకులు, అధికారులు, శాస్త్రవేత్తలు, రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి ఏజెన్సీలు కలిసి వ్యూహాత్మకంగా దాన్ని అవి సక్సెస్ చేశాయి. మీరు ఏకపక్షంగా నిర్ణయం చేసి సాగు చట్టాలను ఆర్డినెన్స్ ద్వారా తెచ్చారు. ఇంతకుముందు 2013లో రైతులకు ప్రయోగకరంగా ఉన్న భూసేకరణ చట్టాన్ని మీరు రాగానే అధికారంలో రాగానే ఆర్డినెన్స్ రూపంలో వాటిని ఉపసంహరించారు. కానీ ఆర్డినెన్స్లకు తీవ్ర వ్యతిరేకత రావడం వల్ల మీరు మార్చుకుని మళ్ళీ రాష్ట్రాలకు అధికారం అప్పగించారు. అప్పుడు ఏమైందో రైతులకు తెలుసు. మీరు సాగు చట్టాల గురించి మేము 4 ఏళ్ళకి 3 ఏళ్ళకి మారుస్తుంటామన్నారు. మీరు 120 సంవత్సరాల తర్వాత మారిన భూసేకరణ చట్టాన్ని ఏకపక్షంగా కార్పొరేట్లకు అనుకూలంగా మార్చిన చరిత్ర బీజేపీ పార్టీకి ఉంది, ఎన్డీఏ కూటమికి ఉన్నది. కాబట్టే ప్రజలు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు సాగు చట్టాల మీద. ఆ సందేహాలను సందేహాలు లేకుండా చేయడానికి, సందేహాలకు అవకాశం లేకుండా చిత్తశుద్ధితోటి విశ్వాసంతో రైతులు మీతో వచ్చి చర్చించే పరిస్థితి సృష్టించండి. అప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ సమస్యను ఇలా కోతిపుండిలాగా మనం ఇలా మారుస్తూ మారుస్తూ ఉండేది రాక్షస పుండిలాగా మారి మన సమాజానికి హాని చేసే అవకాశం ఉన్నదండి. ఈ అంశాన్ని రాజకీయ నాయకులు గుర్తించాలి. ముఖ్యంగా ప్రధాని మోడీ ముందుండి ఈ రైతులతోటి సమస్యను పరిష్కరించడానికి చొరవ తీసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. ఇది పరిష్కరించలేని సమస్య కాదు. నిజానికి ఏ సమస్య లేని ఒక అంశాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తనకు ఒక పెద్ద సమస్యగా సృష్టించుకుంది. ఈ సమస్య నుంచి, ఈ చిక్కుముళ్ళ నుంచి బయటపడటానికి ఆ పార్టీయే చొరవ తీసుకోవాలి. ఆ ముఖ్య ప్రధానే చొరవ తీసుకోవాలి, ప్రభుత్వమే చొరవ తీసుకోవాలి. అంతేగాని ఆందోళన చేసేవారిని, రైతుల పక్కన నిలబడేవారిని ఫారిన్ డిస్ట్రక్టివ్ ఐడియాలజీ లేకపోతే ఆందోళన జీవులు ఇలా మాట్లాడటం అనేది మన చిత్తశుద్ధిని ఏమాత్రమో ప్రదర్శించదు.